సత్య న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. బాలు కళా సమితి ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి. తెలుగు పాటను విశ్వవ్యాపితం చేసిన ఘనత గానగంధర్వుడు ఎస్పి బాలుదేనన్న సినీ నటుడు రఘుబాబు. ఇందిరమ్మ కాలనీలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన బాలినేని ప్రణీత్ రెడ్డి. ఆటల్లో గెలుపోటముల కన్నా క్రీడా స్ఫూర్తి ముఖ్యమని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా రామ్నగర్లో ముగ్గుల పోటీలు. రసరమ్య దృశ్య మాలికగా రంగవల్లులు. అమర గాయకులు ఘంటసాల మాస్టర్ తరువాత తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యమని ప్రముఖ సినీ నటులు రఘుబాబు అన్నారు. తెలుగు సినీ సంగీత వినీల ఆకాశంలో బాలు ఒక ధృవతారని అభివర్ణించారు. బాలు కళావాహిని వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో దొరుకున ఇటువంటి సేవా పేరుతో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రారంభ సభలో రఘుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలు కళావాహిని అధ్యక్షుడు పోలవరపు అజయ్బాబు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ దేనువకొండ వెంకట సుబ్బయ్య, రంగభూమి కళాకారుల సంఘం కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, జిల్లా అభివృద్ధి వేదిక కార్యదర్శి కనకారావు మాదిగ, చీరాల సీఐ హైమారావు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి అరుణ, బాలు కళాసమితి ప్రధాన కార్యదర్శి ఎన్ సుకుమార్, కోశాధికారి ఎస్కే బాబు తదితరులు పాల్గొని రఘుబాబును సత్కరించారు. అంటే ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారండి, మంచి పేరు వచ్చింది. దానిలో కూడా వెంకటేష్ గారితో ఉంటాను. అలానే ఆ పెరగడం అనేది నేను ఎప్పుడు గమనించానంటే, నేను బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఆయన రికార్డింగ్ థియేటర్కి వస్తారు, పాడతారు, వెళ్ళిపోతారు. మామూలుగా ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన స్థాయికి మనల్ని గుర్తుపడతారో లేదో తెలియదు అనుకుంటాం కదా. అలాగే ఈ ముందు వరుసలోనే ఒక ఫంక్షన్లో ఆయన కూర్చున్నారు, విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నారు. అంటే చాలా కాలం తర్వాత మా సంస్థలో పాడినప్పుడు ఆయనకి మా గిరిబాబు అబ్బాయి అని అంటే అంత వయసులో లావు లేసుకొని ఉంచినప్పుడు పరిచయం తప్పితే పెద్దగా పరిచయం లేదు. ఆ సినిమా యాక్టర్ అయిన తర్వాత ఒక ఫంక్షన్లో అనుకోకుండా నేను ఆ మధ్య కలిసినప్పుడు అలా కూర్చొని ఏదైనా ఆ ఫంక్షన్ నేను కూడా పిలిస్తే ఇట్లా వెళ్ళిపోతుంటే ఒక చీ ఇట్లా పట్టుకున్నారు నన్ను గౌక్ని. ఏంటి చీ పట్టుకున్నా చూస్తే గురుగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సార్ సార్ నమస్కారం సార్ అన్నాను. ఏమయ్యా? శుభమస్తు అనే సినిమాలో శుభప్రదం నరేష్ గారు చేశారు, విశ్వనాథ్ గారు డైరెక్షన్, దాని పక్కనే ఆయన కూర్చున్నారు విశ్వనాథ్ గారు. ఎంత చక్కగా చేసావయ్యా, ముచ్చటగా ఉన్నావయ్యా. ఆ పంచికట్టు, ఆ చొక్క, ఆ పెద్దరికం, ఇంత చిన్న వయసులో అంత బాగా చేసావు అని అంటే, సార్ మీ పక్కన ఉన్నారు కదా సార్ విశ్వనాథ్ గారు, ఆయన చదివానండి, నమస్కారం పెట్టాను ఆయనకి. ఏదైనా కానీ చాలా చక్కగా చేసావయ్యా అని ఒక కాంప్లిమెంట్. నేను వెళుతుంటే నన్ను పట్టుకుని, నేను ఎంత ఆర్టిస్ట్ని అంటే చాలా చిన్న ఆర్టిస్ట్ని, నన్ను పట్టుకొని చెప్పగలిగిన ఒక గొప్ప మనసున్న వ్యక్తి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు సాక్షాత్తు గోదాదేవి ఆ శ్రీరంగనాథుడికి తిరుప్పావై పాసురాల ద్వారా అమ్మవారిలో ఐక్యమైపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ భోగి రోజు. అంటే స్వామివారిలో గోదాదేవి ఐక్యమైనటువంటి భోగాన్ని పొందినటువంటి రోజు కాబట్టి మనందరం భోగి పండుగని జరుపుకుంటున్నాం. మనందరం భోగి పండుగ అంటే మంటలు వేసుకోవడం అని మనం అనుకుంటాం, కానీ అది కాదు.
ఏదైతే మనం లక్ష్యంతో స్వామిని చేరాలనే ఉద్దేశంతో ఎవరైతే ధనుర్మాస దీక్షను చేపడతారో వారు స్వామిలో ఐక్యమైపోతారని చెప్పేటటువంటి నిజమైనటువంటి రోజు కలియుగంలో జరిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి సంఘటన ఆవిర్భవించినటువంటి రోజు భోగి పండుగ. ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను వైకాపా యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, 9వ డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, కందుల కోటి వెంకటరత్నం, బాలకృష్ణారెడ్డి, గంటా సుబ్బారావు, శ్రీను వెంకట్, సుబాని రవిరెడ్డి, శ్రీను భాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఇంట్రెస్ట్ లాగా బాగా సంక్రాంతి సందర్భంగా ఇందిరమ్మ కాలనీలో క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తుంటే దానికి ఓపెనింగ్ కోసం వచ్చాము. ఇక్కడ ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒంగోలు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇందిరమ్మ కాలనీలో వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా నాతో పాటు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆడే టీం మెంబర్స్కి ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆటను స్పోర్టివ్గా తీసుకొని విజయ జయాపజయాలతో తేడా లేకుండా అందరూ సమిష్టిగా ఒక ఫ్రెండ్షిప్తో ఆడాలని. సంక్రాంతి నెల రోజులు మహిళలు ముగ్గులతో చేసే సందడి కనుమతో ముగియనుంది. మహిళలందరూ ఒకచోట చేరి ముగ్గులు వేసి భూమాతను ముగ్గులతో అలంకరించే దృశ్యం సంక్రాంతిని స్వాగతించినట్లు అనిపిస్తుంది. రామ్నగర్ 2వ లైన్లోని మున్సిపల్ హైస్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్లోగన్ మీడియా, యాడ్స్ సర్కిల్, బీఎంఆర్ వైష్ణవి సిల్వర్స్, స్నేహ ఎలక్ట్రానిక్స్, తిరుమల గ్రూప్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. Yeah.
ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ రచించిన చెట్టే నా పురాణం పుస్తకాన్ని హౌసింగ్ బోర్డులోని మహిళా వృద్ధాశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి అరుణ, డాక్టర్ ఎన్ ఆదినారాయణ, డాక్టర్ ఎన్ అంకమరావు, సయ్యద్ హుస్సేన్ పీరా, సయ్యద్ బిలాల్, సత్యనారాయణ, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలోని మహిళలకు సంక్రాంతి వంటకాలను పంచిపెట్టారు. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరవది గ్రామంలో జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు సిరిగిరి రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. నాకౌట్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు అంచిపోగు వెంకటేశ్వర్లు 8978075030 నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. బాలు కళా సమితి వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో దొరుకున ఇటువంటి సేవా పేరుతో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. గాయని గాయకులు షేక్ మహమ్మద్ రఫీ, ఏ మనోహర్, నిరంజన్, ఐ మురళీకృష్ణ, సాగర్, బాల నాగేశ్వరమ్మ, సుజాత, మున్నంగి రాహిల్, అనంతలక్ష్మి తదితరులు ఆలపించిన సుమధుర గీతాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రరాసరం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. సంతపేటలోని సాయిబాబా మందిరంలో గోదాశ్రీ రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. నెల రోజుల పాటు తిరుప్పావై పారాయణ చేసిన మహిళలు తిరుప్పావై 30వ పాసురాన్ని పారాయణ చేసి గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని జరిపించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీమాన్ కారంపూడి సంపత్ కుమార్ ఆచార్యులు గోదా కళ్యాణం నిర్వహించారు. గోదా కళ్యాణం సందర్భంగా అమ్మవారి విగ్రహంతో అర్చక స్వామి ఆనంద తాండవం చేశారు. Thank you.
ఎందుకు విశ్వక్సేన ఆరాధన అంటే మనందరము కూడా ఏ కార్యక్రమం చేసినా చిన్న పని తలబెట్టినా వినాయకుడిని ప్రార్థన చేస్తాం, ప్రార్థన కానీ పూజ కానీ ఆచరిస్తాం. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేసినా ముందుగా విశ్వక్సేన ఆరాధన చెయ్యాలి. విశ్వక్సేన ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని తలపెట్టకూడదు. ఎందుకయ్యా అంటే, ఒక ఊరికి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉన్నారు, ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాల దీర్ఘకాలిక రుణం మంజూరు చేసేందుకు 50 కోట్లు కేటాయించినట్లు బ్యాంకు సీఈఓ జి జయశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్టీ రుణాల కింద ట్రాక్టర్లు, మోటార్లు, సామాజిక వనాలు, పండ్ల తోటలు, నీటి వనరుల అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. గోదాదేవి పాసురాలను ధనుర్మాసంలో గానం చేయటం వలన మంచి భర్త లభిస్తాడనే పురాణ కథల ఆధారంగా యువతలు 30 రోజుల పాటు తిరుప్పావై పాసురాలు పారాయణ చేసి గోదాశ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించారు. ఒంగోలులోని టీవీపీ స్ట్రీట్లోని యువతులు 30వ రోజు పాసుర గానం చేసి చివరి రోజు గోదా శ్రీరంగనాథుల విగ్రహాలకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. గోదా శ్రీరంగనాథుల విగ్రహాలను సుందరంగా అలంకరించి అన్నమయ్య సంకీర్తనలతో నీరాజనాలు అర్పించారు. అనంతరం తలంబ్రాలు కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభ నాటకంగా సురభి కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు పద్య నాటకం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ సాయి సంతోషి నాట్యమండలి హైదరాబాద్ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. గోపిక ఆటపాటలు, చిన్ని కృష్ణుడి పద్యాలు, పూతన సంహారం ఇత్యాది అంశాలతో నాటకం రసవత్తరంగా సాగింది.
ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయం అధ్యక్షులు ఈదర భరత్, అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలు కళా సమితి ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి, తెలుగు పాటను విశ్వవ్యాపితం చేసిన ఘనత గానగంధర్వుడు ఎస్పి బాలుదేనన్న సినీ నటుడు రఘుబాబు. ఇందిరమ్మ కాలనీలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన బాలినేని ప్రణీత్ రెడ్డి, ఆటల్లో గెలుపోటముల కన్నా క్రీడా స్ఫూర్తి ముఖ్యమని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా రామ్నగర్లో ముగ్గుల పోటీలు, రసరమ్య దృశ్య మాలికగా రంగవల్లులు. సత్యా న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. కష్టాల నుండి దూరంగా తప్పించుకునే వారి కంటే వాటిని అధిగమించే వారి ఎక్కువ విజయాలను సాధిస్తారు. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.